ఎవరేదో వాట్సాప్లో పెట్టినారంట, మా ఆయన ఇల్లు కట్టుకుంటే పాపం ఆయనకి బాధే. ఇన్ని రోజులు ఏమనేవాడు, 2019 ఎలక్షన్ల వరకు వలసపక్షి స్థానికేతుడు. నేనేది ఇల్లు కట్టుకొని కాపురం ఉండి ఇక్కడే ఉండాలని నేను ప్రయత్నం చేసుకుంటాను. నేను పని చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటే ఆయనకి ఎందుకు బాధ? ఇండ్లు పిచ్చిపో గూడు కట్టుకుంటుంది, ఇంకొక జంతువు ఇంకొక గూడు కట్టుకుంటుంది. మనిషి కాబట్టి నేను అంత కట్టుకున్నాను, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే ఆలోచనతో కట్టుకున్నాను. నేను ఇల్లు కట్టుకుంటే ఆయనకి ఎందుకు బాగా? ఇవిడవాడు 5 కోట్లు 10 కోట్లు అన్నాడు, 10 కోట్లు ఏమవుతుంది? 5 కోట్లు ఇచ్చేస్తే నాకు అక్కడ పని అయిపోతుంది, పలకేస్తాను 10 కోట్లు అని చెప్పినాడు కదా రాసినాడు. ఇవి కొన్ని పందికొక్కులు ఉంటాయి. ఇంతకుముందు పందికొక్కులు అనే విషయాలు మీకు తెలిసినా లేదు. మామూలు గ్రామాల్లో ధాన్యం ఎక్కువ పండే చోట రైతులు గాజలు పెట్టుకుంటారు అన్నమాట. అంటే వెదురు దెబ్బలతో చేసిన గాజలు ఉంటాయి, ఆ గాజలుకి పందికొక్కులు ఉంటాయి. ఇంట్లోనే ఉంటాయి పందికొక్కులు, తోడుతూనే ఉంటాయి, బయటికి పోవు. ఇట్లా పందికొక్కులు కూడా ఉంటాయి, మా దగ్గర కూడా కొన్ని పందికొక్కులు ఉన్నాయి. ఆ పందికొక్కులు తోడుతంటే ఈయన ఈయనే వదిలినట్టున్నాడు పాతసారి ఆ పందికొక్కులు. ఆ పందికొక్కులు ఏదో మాట్లాడితే ఈయన అడుగుతున్న బ్యాచ్ ఏదో మాట్లాడేది. పందికొక్కులు అనేవి ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అవి వాళ్ళకి ఏమంటే ఎక్కడ ధాన్యము లేకపోతే ఎక్కడ ఏదైనా సరుకులు ఉంటాయి, సంచులు బొక్కలు పెట్టి తినేది అంతే పని వాళ్ళకి. ఎవరైతే ఈ పందికొక్కులు బ్యాచ్లు ఉన్నాయో, ఈ పందికొక్కులు బ్యాచ్లు కూడా వాళ్ళకి ఏదో పైశాచిక ఆనందం. వాళ్ళకి బొక్కలు పెట్టి వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు ఉన్నా ప్లేట్లో అన్నం పెట్టుకొని తిందాం అనుకునే రకాలు కాదు ఈ పందికొక్కులు బ్యాచ్. ఎంతసేపు ఉన్నా గాజుకి బొక్క పెడతామా, సంచికి బొక్క పెడతామా, తిందామా, పార్టీని డ్యామేజ్ చేద్దామా, ఇంకోటి డ్యామేజ్ చేద్దామా, ఇట్లా తప్పితే ఈ పందికొక్కులు బ్యాచ్కి ప్లేట్లో పెట్టించుకొని తిందాము కరెక్ట్గా ఉన్నాము. వాళ్ళు కొంతమంది ఒక ఆయన గోరెంటలో కానీ ఆయన స్థలానికి ముందర ముస్లింస్ స్థలం ఉంది, ఆ స్థలం మేము ఇప్పించాలంటే ఎట్టించే ముస్లింస్ కొనుక్కున్నారు పాపం. ఇక్కడ ఒక ఆయన ఒక ఎవరినో బెదిరించి డబ్బులు అడిగినాడు, అదంతా వీడియోలో మీరే చూశారు. మళ్ళీ ఫేక్ ఎన్ఓసీ పెట్టుకొని ఆ ఎన్ఓసీలు అన్నీ పెట్టుకొని ఆయన ఏదో డబ్బులు చేసుకొని లేకపోతే సంబంధం లేని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని పత్రాలు రాపించుకొని ఆయనకు సపోర్ట్ చేయాలి. వీళ్ళందరూ సపోర్ట్